కావలి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తరలింపు ఆగే వరకు టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బనాయుడు తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అక్రమ గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలు అభివృద్ది కానరావడం లేదని ఆరోపించారు. రోజు రాత్రిళ్లు వందల టిప్పర్ల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు ఆపించడం లేదని ప్రశ్నించారు. ఇందులో ఎమ్మెల్యే కావలి ఆర్టీఓ మైనింగ్ అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. తుమ్మలపెంట తాళ్లపాలెం బట్ల దిన్నె రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నట్లు ప్రశ్నించారు. మరోపక్క ప్రజలను సంక్షేమ పథకాలతో మభ్యపెడుతూ నిత్యావసర ధరలు సిమెంట్ ఇసుక ధరలు అమాంతంగా పెంచేశారన్నారు. సామాన్యులు బతికేదట్టా అని ప్రశ్నించారు. కావలిలో ఏ వార్డులో చూసినా తాగునీటి సమస్య విద్యుత్ కోతలతో అల్లాడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతిబాబురావు, బొట్లగుంట శ్రీహరినాయుడు, మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్, దేవకుమార్, మొగిలి కల్లయ్య, మస్తాన్, రహీం, ఏగూరు చంద్రశేఖర్, చవల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కావలిని సస్యశ్యామ చేశారు. పెద్దపోని విద్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆగిపోయిందని మీరు శిలాపథకం వేశారు. ఈరోజుకి ఏమైంది? ఏం పెట్టారా చెప్పండి? మేము అభివృద్ధి చేసాం. అభివృద్ధి ఏమి అభివృద్ధి చేశారు? తుమ్మలపేంట రోడ్ ఇప్పటికి 100 సార్లు చెప్పాం. తుమ్మలపేంట రోడ్ చెప్పి 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 నోట్లు పోయి తుమ్మలపేంటకు పోవాలంటే భయపడిపోతున్నాం. ఆ కొండలకి ఒక గుంట ఒక గుండె అడుగులో ఉంది. తాళపాళెం బట్టలు తిన్న మీరు అభివృద్ధి ఏమి చేశారు? ఫలాన్ని చేశాము చెప్పండి. మేము చేశాము చేశాము రండి కుదరండి. ఆ రోజు మేము చేసిన అభివృద్ధి మళ్ళీ అభివృద్ధి అంటే ఎక్కడ కనిపించట్లేదు. మేము సవాలు ఇస్తున్నాం రాని మీరు ప్రతాప్ రెడ్డి మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈ పని చేశాను. ఈ మండలంలో ఈ ఊర్లో ఈ పని చేశాను రా పోదాం. ఊరి ప్రెస్ మీట్ మాట్లాడేది కాదు రా బా ఫీల్డ్లో పోదాం రా గ్రావెల్ మీకు నిద్ర లేచి గ్రావెల్ గ్రావెల్ తప్ప ప్రజలు కనపడటం లేదు. ప్రజల సమస్యలు కనపడటం లేదు. రోడ్లు గుంట్లో ఉన్నా మనం మీరు గ్రావెల్ దొరుకుంటాం అంటే మీ ఆ గ్రావెల్ లారీలు పోయే ఈ రోడ్లు ఇంపార్ట్ అయిపోయాయి. ప్రతిరోజు 300 ట్రిప్పులు పోతున్నాం కావాలి నియోజకవర్గం నుంచి. మన సీఎం గారు 12వ తారీఖు వస్తే 11వ తారీఖు అందరూ మీరు అందరూ కూడా వచ్చారు చూశారు బోతులు చూశారు. స్పందన లేదు దానికి. మనం పోయి వచ్చాము మళ్ళీ రాత్రి యథావిధిగా 9 మిషన్లు బంద్ చేస్తున్నాయి. నీకు దాంట్లో భాగస్వామ్య సంబంధం లేకుండా ట్రిప్పు 3 వేలు నీకు రాకుంటే ఎందుకు నువ్వు ఆపట్లేదు? సమాధానం చెప్పు. దీంట్లో రెవెన్యూకి ఎంత, మైనింగ్కి ఎంత, ఎందుకు ఆపట్లేదు? కారణం చెప్పండి. మీరు చిన్న పిల్లడైనా చెప్తాడు ఒక ట్రిప్పు 7 వేలు అమ్ముతున్నారు. కావలికి 5 కిలోమీటర్లు లేదు. ఒక లోడ్ వేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది చెప్తా లెక్క. ఒక లోడ్ వేయాలంటే 500 అవుతుంది మిషన్కి. నువ్వు 7 వేలు తీసుకుంటున్నావు. 3 వేలు నీకు ఆర్డీఓకి మైనింగ్కి మీ స్వార్థం కోసం ప్రజలు నాశనం చేస్తారా? ఎవరు ఏం చెప్పిన మీకు పట్టవు పట్టించుకోరు. రాత్రి నేను తుమ్మలపెట్ట మనుషులు పోతుంటే సీఎం లేకుండా లారీ లేడా పెట్టుకుంటా జోన్ దిన లెఫ్ట్ సైడ్ అక్కుంటున్నాం. 100 లారీలు ఉన్నాయి. 3 మిషన్లు ఓడేస్తున్నాయి. పెట్టుకుని నెల్లూరు దాకపోతే మొత్తం లారీ లైన్కి గ్రావెల్ పడలే. 2వ బండే కనపడదు. మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ఇప్పుడు 10 సార్లు అడిగినా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతాప్ రెడ్డి నీ ముఖ్యమంత్రి కానీ నీకు కానీ ఎవరిది కావాలి? ఎవరు చెప్తారో ఎందుకు గమ్ముగా ఉన్నారు మీరు? పెద్దోడు కానీ పెద్దోడు కానీ ప్రతి ఒడికి సౌండ్ కావాల్సింది, పప్పులు కావాల్సిందే, గ్యాస్ కావాల్సిందే. గ్యాస్ వరకు తీసుకోండి ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత? నిత్యావసర సౌండ్ తీసుకోండి ఆ రోజు 70, ఈరోజు 200. ప్రతి వస్తువు సిమెంట్ తీసుకోండి. ఇసుక అనేది కూడా నిత్యావసరం. మనకి ఇసుక ప్రతి ఒడికి అవసరం. ఇసుక తీసుకోండి. ప్రతి ఒక్క సమస్యలు ప్రజల్లో ఎందుకు ఇంత 4 సంవత్సరాల కింద వ్యతిరేకత వచ్చిందంటే మేమేదో సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు. పెరగని వస్తువు అంటూ లేదు. ప్రజలు ఉండే సమస్యలు చెప్తున్నాం. ఈరోజు కావలి ఉంది. కావలిలో ఎక్కడ తాగునీరు సరిగా వస్తున్నాయి? ఏ వార్డులో సక్రమంగా పుష్కలంగా తాగునీరు రోజు వస్తుందని చెప్పమని ప్రతి వార్డులో పోయినా తాగునీటి సమస్య. నిన్నైతే ఆ 19వ వార్డు మా వాడు చెప్పాడు నా ఫోటో నమ్మంటున్నారు నాయన నేను ఎందుకు కలిపాడు ఇంద్రముఖాన్ని నీళ్లు లేక అల్లాడిపోతాం. కరెంటు ఈరోజు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. నలిగిపోతారు ప్రజలు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఇదే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు పోద్దా అనిపించాడు. ఏ రోజు కరెంటు పోయింది, ఎప్పుడు ఎంత ఇబ్బందులు కూడా వర్షాలు లేకుండా కూడా
ఎక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా చేశారు. ఈరోజు రాత్రి పోతే అనగారి పడ కరెంటు లేదు, అందరూ ఏదో కూర్చో ఉన్నారు రాత్రి పదకొండప్పుడు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఒక పరిపాలనది అమృత్ ఇప్పుడు కావలి తాగునీటి సమస్య ఉందనే అమృత పథకం కింద 100 కోట్లు తెచ్చారు. ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్లు తెచ్చి 80% పూర్తి చేసాం, 80 కోట్ల పని పూర్తి చేసాం. 2019 నుంచి ఈ రోజుకి దాన్ని ఏమైనా కదిలించారా మీరు? ఏమైనా కనిపిస్తుంది? అటువంటి పథకాలు పూర్తి అమృత పథకం పూర్తి అంటే ఈ కావల్లో ఎప్పుడు ఏంటిలో కొళాయి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ చూసా నీళ్లు, సోమశల డ్యాంలో ఉన్నాయి, కలిగిరి రిజర్వాయర్లు ఉన్నాయి, చెనకాక ప్యాలెస్ రిజర్వాయర్లు ఉన్నాయి, కావల చెరువులో ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కానీ ఇక్కడ నీళ్లు లేవు తాగేదని వాళ్ళు పుష్కలంగా స్నానం చేశాను కూడా లేదు. కావలి పరిస్థితి మున్సిపాలిటీ పరిస్థితి. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.